సిద్ధపడే హీరోలు చాలా తక్కువ మంది ఉంటారు. కథ డిమాండ్ చేస్తే వాళ్ళు ఏమైనా చేస్తుంటారు. అలాంటి వాళ్ళనే ప్రేక్షకులు కూడా బాగా గుర్తుపెట్టుకుంటారు. ఇప్పుడు మనం చూస్తున్న ఈ నటుడు కూడా అంతే. మనకు బాగా తెలిసిన నటుడే ఈయన, కానీ ఓ సినిమా కోసం అలా మారిపోయాడు. అతను ఎవరో గుర్తుపట్టారా? కాస్త జాగ్రత్తగా గమనిస్తే గుర్తుకొస్తాడు. అతడే కిక్ శ్యామ్. రవితేజ హీరోగా వచ్చిన కిక్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యాడు శ్యామ్. దానికంటే ముందే తమిళంలో 10 సినిమాల వరకు నటించాడు ఆయన. అక్కడ మంచి గుర్తింపు తెచ్చుకున్న తర్వాత తెలుగు కిక్ సినిమాతో ఎంట్రీ ఇచ్చాడు. ఆ సినిమా తర్వాత దాదాపు 12 సినిమాలు చేశాడు ఆయన. అందులో రేసు గుర్రం లాంటి సినిమాలు కూడా ఉన్నాయి. అన్ని సినిమాల్లోనూ క్యారెక్టర్ ఆర్టిస్ట్గా బాగానే అలరించాడు. మధ్యలో వ్యక్తిగత జీవితంలో కొన్ని ఒడిదుడుకులు వచ్చాయి. ఈయన డ్రగ్స్ సప్లై చేస్తున్నాడంటూ పోలీసులు కూడా అరెస్ట్ చేశారు. అయినా కూడా కెరీర్ను గాడిలో పెట్టుకునే పనిలో ఉన్నాడు శ్యామ్. ఈ మధ్య ఓ సినిమా కోసం పూర్తిగా మారిపోయాడు ఆయన. అసలు గుర్తు కూడా పట్టకుండా అయిపోయాడు. సినిమాలో క్యారెక్టర్ కోసం నిద్ర కూడా మానేశాడు. దర్శకుడు కథ చెప్పగానే నచ్చి గ్రాఫిక్స్ కూడా వద్దన్నాడు. అందులో క్యారెక్టర్ కోసం కళ్ళు బాగా లావ్ అవ్వాలి, కళ్ళ కింద గడ్డలు కనిపించాలి. అనుకుంటే ఇవన్నీ గ్రాఫిక్స్లో కూడా చేయొచ్చు. అది చాలా ఈజీ. మేకప్ టీమ్ గంట సేపు కూర్చుంటే అయిపోతుంది. కానీ ఈయన మాత్రం అలా కాదు, ఒరిజినల్గా అలా అయిపోతానంటూ దర్శకుడు నిర్మాతలు చెప్పాడు. చెప్పడమే కాదు చేసి చూపించాడు కూడా. ఈ లుక్ కోసం ఒకటి రెండు కాదు ఏకంగా 8 రోజులు నిద్రపోకుండా ఉండిపోయాడు. దానివల్ల కంటి కింద పెద్ద పెద్ద మచ్చలతో పాటు గడ్డలు కూడా వచ్చాయి. ఇప్పుడు ఈ లుక్ వీడియో వైరల్ అవుతోంది. క్యారెక్టర్ కోసం ఎంతగా తప్పించిపోయే నటులు ఇంకా ఉన్నారా అని ఇలాంటి వాళ్ళని చూసినప్పుడే అర్థమవుతుంది. ఏదేమైనా కిక్ శ్యామ్ చేసిన పని చూసి అంత హ్యాట్స్ ఆఫ్ అంటున్నారు.